ఏ ముందు ఫ్రెంచ్ వైట్
మేము కరోనా కాలంలో ఇప్పటికే బాగా ఇబ్బందులు ఉన్నాం. కరెంట్ బిల్లు ఉన్న కరెంట్ బిల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం కరెంట్ బిల్లు బడుగు బలహీనులకు ఉచితంగా ఇస్తారనుకుంటేనే, రైతులకు ఉచిత కరెంట్ అనుకుంటేనే మా పైన ఈ ఏసీడీ ఛార్జీలను ఆధారంగా ఛార్జీలు మోపడం జరిగింది. దీనితో ఇప్పుడు మొత్తం అందరికీ రావడంతో జీవన సార్ దృష్టికి తీసుకుపోగానే సార్ ఇప్పుడు మేము అసలు కరెంట్ బిల్లు కట్టడమే కష్టంగా ఉంది, ఇబ్బంది ఉంది. దీనికి ఏసీడి ఛార్జీలకు 150 వచ్చే కరెంట్ బిల్లుకు 1500 2000 3000 వేసారు. దీనిపైన మీరు సీఎం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి చెప్పడంతోనే సారు ధర్నా కార్యక్రమం ఏర్పడేసి పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దీనిలో మమేకమై ఈ కరెంట్ ఛార్జీల పైన ధర్నా వేయడంతో ఈరోజు ప్రభుత్వం తిరిగి ఈ కరెంటు ఏసీడి ఛార్జీలను ఓ మాట ఇచ్చినట్టు సీఎం గారు మాట ఇచ్చినట్టే రద్దు చేశారు. దీనికి కుదే కదా మేము అందరం కలిసి సార్కు పాలాభిషేకం చేసినాము. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కార్యక్రమంలో భాగస్వాములై పేద ప్రజలకు ఎలాంటి చిన్న కష్టం జరిగినా అన్యాయం జరిగినా ముందుండి మరి ప్రజల కోసం వారి యొక్క కష్టాలను తీర్చడం కోసమే ఆ భగవంతుడు మనకు దేవుడి కోవలో ఇచ్చాడు. మొన్న జరుగుతున్న మొన్న ప్రభుత్వం పెంచిన ఏసీడీ ఛార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పేద ప్రజలందరూ మహాధర్నాలో పాల్గొని మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వారు జీవన్ గారు చేసిన సూచనలు ప్రజలు పడుతున్న బాధల్ని దృష్టిలో తీసుకొని వారు ఎట్టనే స్పందించి జీవన్ గారు చేసిన మహాధర్నా పోరాట ఫలితంగానే ఈరోజు ఏసీడీ ఛార్జీలు రద్దు చేయడం జరిగింది. ఇది ఇలాగే మన బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ మన అందరినీ బుగ్గిపాలు చేస్తున్న ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము కంపల్సరీ దీపోత్సవ రోజు దగ్గరలో పడ్డాయి. ఇలా 8 సంవత్సరాల్లో ప్రతి విషయంలో ధరలు ఆకర్షణ విధంగా పెంచుకుంటూ ప్రతి విషయంలో ధర్నాలు రస్తరోకాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇక్కడ నుంచి మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది ఈ ధర్నాలు మహాధర్నాలు అవసరం ఉండవు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించడం మీద
ఇగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గొప్ప విజయం. ఎందుకంటే రాష్ట్రంలో కేవలం ఎన్బిడిసి స్థాయిలో ఉన్నటువంటి 5 జిల్లాల మార్పుకే ఏసీటీ ఛార్జీలు అనేటువంటి పెట్టి సామాన్య జనం పైన భారం మోపినటువంటి పక్షంలో మన సామాన్య ప్రజానికానికి తోడుగా ఉన్నటువంటి నిరంతరం ప్రజాసేవలు ఉన్నటువంటి జీవనన్న గారు ఆయన దృష్టికి తీసుకుపోవడం వలన చేసిన పోరాటానికి ఫలితంగా ఆ ఏసీటీ ఛార్జీలను మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోవడం, ఆ ఛార్జీల భారాన్ని తగ్గించడం చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగానే ఈరోజు ఆ పేదల పక్షపాతి అయినటువంటి జీవనన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నిరంతరం ప్రజాసేవలు